ఈరోజు యోగా సూత్రాల్లో చేసే ఆసనం పేరు వీరభద్రాసనము రెండు. ఈ వీరభద్రాసనము రెండులో మనము కేవలం ఆసనం చేయకుండా అక్కడ ఒక క్రియని మనం చేయబోతున్నాము. వీరభద్రాసనము రెండు ఆసనము సామాన్యంగా మనం ప్రతిరోజు చేస్తాము. ఇక్కడ మనము కొన్ని కండరాలపై ప్రభావం పడేలాగా చూస్తాము. ఇక్కడ ఈ యొక్క ఆసనంలో కొద్దిగా వేరియేషన్ తెస్తూ ఆసనం చేసినట్టయితే మన శరీరంలో ఉండే ఇంకా ఎక్కువ కండరాలపై ఈ యొక్క ఆసనము ప్రభావం చూపిస్తుంది. అదే మనము ఈరోజు చేసే ఆసనంలో చేయబోతున్నాము. ముందుగా మనం వామప్ చేసి దాని తర్వాత మనము ఈ యొక్క ఆసనం చేయబోతున్నాము. ముందుగా మనము కాళ్ళని బద్ధకోణాసనంలో తీసుకొని రావాలి. పాదాలని బద్ధకోణాసనంలో పెట్టేసి తొడలని పైకి కిందికి చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మనము కాళ్ళని పైకి కిందికి చేయాలి. తొడలని పైకి కిందికి చేస్తూ శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇప్పుడు మనము ఒక కాల్ని ఒక సైడ్లో స్ట్రెచ్ చేసి వీపుని నిటారుగా చేసి మన కుడి మోచేతిని కుడివైపు తీసుకెళ్ళి కాళ్ళ వేలని మన వైపు లాగాలి. ఆ కుడి మోచేతిని లోపడి వైపు పెట్టండి. దాంతో తొడ కింద ఎలాంటి ప్రభావం పడుతుందో గమనించుదాము. ఛాతిని ముందు వైపు తిప్పాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ అలా మొదటి వైపు స్ట్రెచ్ చేసిన తర్వాత అదేవిధంగా మనము రెండో వైపు కూడా స్ట్రెచ్ చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఛాతిని ఓపెన్ చేయండి. మన నడుముని పట్టుకొని ఛాతిని విశాలంగా ఓపెన్ చేయండి. పొట్ట కండరాలని బిగించండి. ఎలా అనిపిస్తుందో గమనించండి. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేయండి. ఇప్పుడు మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. కాళ్ళని ఆడించుదాము. కాళ్ళని ఆడిస్తూ ఉండండి. ఒక కాలుని ముందు పెట్టేసి మనము ముందు వైపు టర్న్ అయ్యి నిలబడాలి. ఇప్పుడు మనము పాదాలని 3 నుంచి 4 ఫీట్ల అంత దూరంగా చాపాలి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. కుడి కాలుని కుడివైపు చేసి ఎడమ కాలుని పర్పెండికులర్గా పెడదాము. మోకాల్ని ఫోల్డ్ చేసి భుజాల హైట్లో చేతులను తీసుకెళ్ళండి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ తొడలని కిందికి తీసుకెళ్తూ ఇక్కడ ఆసనంలో ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ వీరభద్రాసనం 2లో ఉండండి. ఇక్కడ ఏమవుతుందో గమనించండి. కుడి మోకాలుని యాంకిల్పై పెట్టండి. ఆ మోకాలుని బిగ్ టో వైపు కాకుండా సెకండ్ టో, థర్డ్ టో వైపు టర్న్ చేయాలి. ఈ యొక్క తొడని తిప్పడాన్ని మనము
ఎక్స్టర్నల్ రొటేషన్ అని అంటాము. ఆశ్రమంలో డీప్గా వెళ్ళాలంటే మీరు మీ కుడి కాలుని ఇంకా ముందుకు చేయలేరు, మీరు మీ ఎడమ కాలుని ఇంకా జార్చాలి. ఎడమ కాలుని ఇంకా స్ట్రెచ్ చేయండి. ఈ విధంగా వీరభద్రాసనం 2లో వెళ్ళండి. ఇప్పుడు మనము కుడి చేతిని అరికాల దగ్గర పెట్టేసి, ఎడమ చేతిని నడుముపై పెట్టేసి, ఛాతిని సైడ్లో ఓపెన్ చేసి, నడుముని బాగా కిందికి పుష్ చేద్దాము. ఈ విధంగా నడుముని బాగా కిందికి చేస్తూ, తొడలలో నడుములలో వీపులో ఎలా అనిపిస్తుందో గమనించండి. నెమ్మదిగా కింది నుంచి పైకి వచ్చేసేయండి. ఇదే ఆసనాన్ని రెండో వైపు చేద్దాము. కుడి కాలుని లోపడి వైపు చేసి ఎడమ పాదాన్ని బయట వైపు చేయండి. ఇన్నర్ థాయ్ని ఎక్స్టర్నల్గా రొటేట్ చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ చేతులని భుజం హైట్లో పైకి తీసుకెళ్ళండి. మీ తొడని ఇంకా బయటికి పుష్ చేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. నెమ్మదిగా ఇక్కడ అలానే ఉంటూ మీ మెడని కావాలంటే ఎడమ చేతి వైపు తిప్పవచ్చు. తొడలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. నెమ్మదిగా మీ యొక్క ఎడమ చేతిని పాదం లోపలి వైపు పెట్టేసి, సైడ్ లాటరల్గా బెండ్ అవుతూ నడుముని బాగా కిందికి తీసుకొని వచ్చేయండి. ఇన్నర్ థైస్లో ఎలా స్ట్రెచ్ అనిపిస్తుందో గమనించాలి. తొడలలో నడుములలో వీపులో స్ట్రెచ్ని గమనిస్తూ నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. వీరభద్రాసనము 2 మొదటో వైపు వెళ్దాము. ఇప్పుడు హస్తాలని పైకి చేస్తూ రెండు చేతులని ముందు వైపు పెట్టేసి ఆ రెండు చేతులని ఎడమ కాలు వైపు తీసుకొని వచ్చేయండి. ఇలా తెచ్చినప్పుడు కాళ్ళని బాగా చాపి నడుములని కింద ప్రెస్ చేయాలి. రెండో వైపు కాళ్ళని టర్న్ చేసేయండి. బాగా కిందికి వచ్చేసి ఇక్కడి నుంచి ఇలా చేతులని పైకి తీసుకెళ్తూ రెండో వైపు వీరభద్రాసనం 2ని చేయాలి. మళ్ళీ మీ యొక్క కుడి చేతిని ముందుకు తెస్తూ కిందికి వెళ్ళండి. చేతులని మళ్ళీ మొదటి వైపు తీసుకెళ్ళి మీరు మోకాల్ని బెండ్ చేస్తూ పైకి వచ్చేయండి. ఈ యొక్క క్రియని రిపీట్ చేయండి. చూసారు కదండి, వీరభద్రాసనంలో ఇది క్రియ. ఈ క్రియ చేయడం వలన మన తొడకండ్రాలకు చాలా మేలు చేస్తుంది. తొడకండ్రాలు బాగా స్ట్రాంగ్గా తయారవుతాయి. శరీరంలో ఉన్న అన్ని కండ్రాలపైన కూడా ఈ ఆసనం చాలా ప్రభావితంగా ఉంటుంది. వీపు కండ్రాలకు, స్పెషల్గా భుజాల కండ్రాలకు ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది. ఓవరాల్గా బాడీ పైన ఈ ఆసనం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది.